ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఏపీ రాజకీయాలు వేడెక్కాయి అని చెప్పుకోవాలి. ఎక్కడ చూసినా సరే అమరావతి గురించి అధికార పక్షం అలాగే ప్రతిపక్షాల మధ్య యుద్ధం నడుస్తుంది. ఇక మాటల యుద్ధం, చేతుల యుద్ధం కూడా ఇక సాగే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇటీవరకే తెలిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే 2024లో ఇక పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం తన కెరీర్ మీద మాత్రమే దృష్టి సారించిన జూనియర్ ఎన్టీఆర్, మరి ఇక జూనియర్ ఎన్టీఆర్ ఇక ఆ సంచలన నిర్ణయం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇక లక్ష్మీ ప్రణతి, తన భార్య అయిన లక్ష్మీ ప్రణతిని ఇక 2024లో ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇక జూనియర్ ఎన్టీఆర్ ఇక సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇదే కానీ జరిగితే ఆమె ఎమ్మెల్యేగా గెలిస్తే తనకంటూ ఒక ఇక ఫాలోయింగ్ ఏర్పడుతుందనే ఆలోచనలో ఉన్నాడో ఏమో తెలియదు, కానీ రాజకీయ పరంగా ఇక ముందుకెళ్లాలనే ఆలోచనలో ఇక జూనియర్ ఎన్టీఆర్ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై అధికారికంగా ఎప్పటి వరకు ఎలాంటి సమాచారం లేనప్పటికీ సన్నిహిత వర్గాల్లో నుంచి మాత్రం ఈ వార్త వినిపిస్తుంది. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే 2024 వరకు వేచి చూడాల్సిందే. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పోటీ చేస్తే గెలుస్తుందా లేదా అనేది కూడా సస్పెన్స్ గా మారిందని చెప్పుకోవాలి.